ఈ కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా విజృంభిస్తున్న ఈ దినాల్లో తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఎటువంటి జాగృతలు తీసుకోవాలి ప్రివెంట్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేసుకోవడానికి అదే విధంగా వచ్చినప్పుడు ఎటువంటి జాగృతలు తీసుకోవాలి కొంతవరకు భయం పోగొట్టడానికి ఈ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది గత సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల్లో మన ప్రాంతానికి వచ్చిన ఈ కరోనా ఇన్ఫెక్షన్ ఒక 4-5 మంత్స్ అనగా ఆగస్టు సెప్టెంబర్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 2020 లో కొంత ఉగ్ర రూపాన్ని దాల్చింది ఆ తర్వాత గ్రాడ్యువల్ గా పీక్ నుంచి కేసెస్ తగ్గటం మొదలయ్యాయి తర్వాత నవంబర్ డిసెంబర్ 2020 తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మాసాల్లో మన ప్రాంతంలో కొంత అందరం అనుకున్నాము ఈ ఫస్ట్ వేవ్ తో కరోనా అంతరించిపోయింది అనేది మనం అందరం కూడా అనుకున్నాం అలా అనుకున్న యాక్చువల్ గా ఈ పాండమిక్స్ ఏంటంటే అండి జనరల్ గా కూడా కొన్ని వేవ్స్ ఉంటాయి ఒక్క వేవ్ తో అంటే గతంలో చూసినప్పుడు మర్స్ వైరస్ అదే విధంగా ఎబోలా వీటన్నిటిలో చూసినప్పుడు కూడా మనం అనేక పాఠాలు నేర్చుకున్నాం సెకండ్ వేవ్ వస్తది అనేది అనేక వైద్య నిపుణులు ప్రిడిక్ట్ చేశారు చెప్తూనే ఉన్నారు కాకపోతే మన మానవ సహజం ఏంటంటే మనకి ఇష్టమైన వాటిని మనం ఎక్కువ నమ్మాలనుకుంటాం ఆ ఒక 4 మంత్స్ కరోనా ఇన్ఫెక్షన్ అంత ఎక్కువగా కేసులు లేవు కాబట్టి ఇంకా కరోనా చాప్టర్ అయిపోయిందని అనుకున్నాం అప్పుడు ఏం చేశామంటే అందరం చాలా వరకు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అని ఉంటది అదేంటి అందరికీ తెలిసిందే గవర్నమెంట్ వాళ్ళు ఎంతో ప్రయాసపడి అందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి వాళ్ళకి మైండ్స్ లో అర్థమయ్యేటట్లు చాలా వివరించి చెప్తున్నారు ఆ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే ఏంటి సోషల్ డిస్టెన్సింగ్ అంటే 6 అడుగుల దూరం పాటించాలి తర్వాత మాస్క్ ధరించాలి తర్వాత హ్యాండ్స్ శానిటైజేషన్ చేసుకోవాలి ఈ మూడు విషయాల్లో కూడా కరోనా తగ్గిపోయింది అనుకొని చాలా రిలాక్సేషన్ అయిపోయారు అందరూ ఇంకా రాదు తగ్గిపోయింది అనేది బలంగా నమ్మారు అది ఒక ముఖ్య కారణం తర్వాత చూస్తే కరోనా వైరస్ కూడా వైరస్ ఏంటంటే అండి అది సెల్ కూడా కాదు అది ఒక కణం కూడా కాదు అది కణంలో ఉన్న చిన్న పార్ట్ అంటే దానిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ మాత్రమే అది మానవుల్లోకి అంటే వెళ్తేనే అది రెప్లికేట్ అయ్యి విజృంభించడం మొదలవుతుంది సో మన కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మనం రిలాక్స్ అవటం వల్ల అది బాగా రెప్లికేట్ అయ్యి బాగా విజృంభించి బాగా రూపాంతరం చెందింది అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువగా ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందే గుణము తర్వాత ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి దానికి వద్దాము వైరస్ లో ఈ మ్యూటేషన్స్ రెండో కారణం ఇంకొకటి కారణం ఏంటంటే అప్పటి వరకు ఫెటీగ్ అయిపోయారు లాక్ డౌన్ తో గ్యాదరింగ్స్ లేక సోషల్ ఇంటరాక్షన్స్ లేక అందరూ కూడా అలసిపోయారు సో ఒక్కసారి కరోనా కేసెస్ తగ్గగానే మాస్ గ్యాదరింగ్స్ బాగా స్టార్ట్ అయిపోయాయి దాని వల్ల తర్వాత స్కూల్స్ ఓపెన్ చేశారు సో వీటన్నిటి వల్ల కూడా ఇవన్నీ కూడా కారణాలు వైరస్ కి విజృంభించడానికి ఇవన్నీ అవకాశాలు చేసుకొని అది రూపాంతరం పొంది ఇప్పుడు విజృంభిస్తుంది మేడం అట్లా ఇప్పుడు మాక్సిమం చిన్న పిల్లల్లో కరోనా రాకుండా ఏమైనా ఇటువంటి చర్యలు తీసుకోగలము అలాగే రాకుండా ముందస్తుగా ఏం చేయవలసిన అవసరం ఉంది సో అలాగే దీనికి సంబంధించి నిర్ధారణకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా అసలు కరోనా చిన్నపిల్లల విషయంలో కరోనాకి మెయిన్ గా అంటే చిన్నపిల్లల్లో అయితేనేమి పెద్దవాళ్ళలో అయితేనేమి ఒకే ప్రిన్సిపల్ వైరస్ ఏంటంటే ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనేది అందరూ తెలుసుకోవాలి అది మెయిన్ గా కరోనా వైరస్ బారిన పడిన వాళ్ళు తుమ్మితేనో దగ్గితేనో లేకపోతే గాలి విడిచినప్పుడు ఆ వైరస్ గాలిలో కలుస్తుంది ఒక్కొక్కసారి సర్ఫేసెస్ మీద ఆ వైరస్ పడిపోతుంది సో మెయిన్ గా వీటికి మన గవర్నమెంట్ పదే పదే చెప్తుంది ఏంటంటే సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది ఏంటంటే ఎస్ఎంఎస్ అంటే సోషల్ డిస్టెన్స్ మాస్క్ శానిటైజేషన్ ఈ మూడిటి ద్వారానే కరోనా వైరస్ ఇతరులకు వ్యాపించకుండా చూసుకోగలం
अंटे करोना वायरस गालिलो कलिसिनप्पुडु अदि मनं मन ऊपिरि द्वाराने लोनिकि वेल्तदि ఒకవేళ మనం అనుకోకుండా ఏదైనా సర్ఫేస్ టచ్ చేసి అది కళ్ళల్లో కాని ముక్కులో కాని మూతిలో కాని మ్యూకస్ మెంబ్రేన్స్ కి సేమ్ వైరస్ మనం మన చేతులతో పెట్టినప్పుడు అది ఆ మనిషి లోపలికి వెళ్లి విజృంభిస్తుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు గుడ్ శానిటైజర్ ద్వారా శానిటైజ్ హ్యాండ్స్ చేసుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది తర్వాత మాస్ గ్యాదరింగ్స్ కి దయచేసి ఈ సమయంలో ఎవ్వరు కూడా ఛాన్స్ తీసుకోవద్దు ఎందుకంటే ఇప్పటికే మనం చాలా పరిహారం చెల్లించాము అనేక మంది జీవితాలు కళ్ళ ముందు పోతూ ఉన్నాయి దయచేసి మాస్ గ్యాదరింగ్స్ లో ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది క్లోజ్డ్ ప్లేసెస్ లో ఎందుకంటే మాస్ గ్యాదరింగ్స్ కి వెళ్ళినప్పుడు ఏమైనా తినాలన్నా తాగాలన్నా కూడా మాస్క్ కిందకి దించేస్తాం అది ఆ వైరస్ కి చాలా విజృంభించడానికి అది చాలా మంచి అవకాశం అన్నమాట సో మనము ఎంత ఎక్స్‌పీరియన్స్ వచ్చినా కూడా మనము ఈ జాగృతలు పాటించకపోతే ఇంకా మనం ఓడిపోయినట్లే సో మనం గెలవాలంటే ఈ ఎస్ఎంఎస్ అనే దానికి సోషల్ గ్యాదరింగ్స్ కి మనం మన కష్టమైనా సరే అంటే మన మానవ జాతి విక్టరీ పొందాలంటే ఇవన్నీ కూడా మనం చేయాల్సినవే ह्यूमन सेल्स म्यूकस मेम्ब्रेन्स गाली पीलचुकुने द्वारमु तर्वात ऊपिरितित्तुलु सो चिन्न पिल्ललकी उंटदि काबट्टी इवन्नी उन्नायि काबट्टी सो करोना वायरस चिन्न पिल्ललकी पेद्दवाळ्ळकि एला वस्तुंदो चिन्न वाळ्ळकि कूडा अलागे वस्तुंदि काकपोते करोना वायरस अंटे फस्ट वेव की सेकंड वेव की मनं कोन्नि डिफरेंसेस उन्नायि अवेंटंटे करोना वायरस प्रभावमु इप्पुडु नालुगिंतलुगा एक्कुवगा उंदि एक्कुव प्रभावं उंदि अंटे इंतकु मुंदु మనకి పీక్ 1 లక్ష చేరింది ఇండియాలో అప్పుడు పీక్ చేరింది అనుకున్నాం ఆ తర్వాత డౌన్ ఫాల్ మొదలు ఇప్పటికే రోజుకి 4 లక్షలు కేసులు నమోదు అవుతున్నాయి అంటే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది తర్వాత ఇంకో వ్యత్యాసం ఏంటంటే ఇంతకు ముందు ఎల్డర్లీ పీపుల్ మీద తర్వాత లేట్ 40స్ 50స్ అంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కోమార్బిడిటీస్ అంటే డయాబెటిస్ గాని బ్లడ్ ప్రెషర్ గాని లేకపోతే ఓబెసిటీ గాని ఇలాగా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళని చాలా మందిని బాగా సీరియస్ అయ్యేటట్లు వైరస్ చేసింది తర్వాత చాలా డెత్స్ కూడా చూసాము కానీ ఈసారి అది స్లైట్ గా యంగర్ జనరేషన్ మీదకి షిఫ్ట్ అయ్యింది అది మధ్య వయసులు ఉన్న వాళ్ళు తర్వాత యవనస్తుల మీద ఈ వైరస్ ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది దానికి కారణం ఏంటంటే ఎల్డర్లీ పీపుల్ కొంత ఎఫెక్ట్ అయి ఉంటారు కొంత ఇమ్యూనిటీ వచ్చి ఉంటది కొంతమంది వాక్సిన్ వేయించుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు చక్కగా ప్లాన్ చేసి అబౌ 60 వాళ్ళకి ఆ తర్వాత విడతలుగా 45 అబౌ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి తర్వాత 45 అబౌ ఇయర్స్ ఉన్న వాళ్ళకి పకెట్ బందీగా ప్లాన్ చేశారు దాని వల్ల అది రూపాంతరం అది నడి వయసు 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి తర్వాత యవనస్తుల మీద కూడా ఈసారి షిఫ్ట్ అయ్యింది దాని గురి కరోనా యొక్క గురి ప్రధానంగా చిన్న పిల్లల్లో కరోనా లక్షణాలు ఎలా ఉంటాయి అవి అంటే వాళ్ళకి టెస్టులు అనేది ఇట్లా అంటే మాక్సిమం 1 ఇయర్ 2 ఇయర్స్ బేబీస్ కి ర్యాపిడ్ టెస్టులు గాని లేకపోతే 2-0 టెస్టులు గాని చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి సో ఆ పాజిటివ్ లక్షణాలు అసలు ఎట్లా ఉంటాయి పిల్లలకు కూడా అంటే పెద్దవాళ్ళకు ఉన్నట్లుగా చిన్నపిల్లలకు కూడా లక్షణాలు అట్లాగే ఉంటాయా లేకపోతే టెస్ట్ ఏ విధంగా చేయాలి వాళ్ళకి ఎలా చేయాలి అయితే అప్పుడు ఇటువంటి అప్రమత్తంగా మనం చేసుకోవాలి వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లోనే డేంజర్స్ సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సింప్టమ్స్ కానీ అలాగే ఇంట్లో వాళ్ళు ఏ విధంగా పిల్లల మానిటరింగ్ ఎట్లా చేయాలి పెద్దవాళ్ళు అనుకోండి హాస్పిటల్ హోమ్ క్వారంటైన్ అనేది పిల్లలు తన భావన అంటే ఉన్న ఇబ్బందులు కూడా చెప్పుకోలేని పరిస్థితి అటువంటిప్పుడు పేరెంట్స్ ఏ విధంగా ఇచ్చేసుకోవాలి చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళల్లో అయితే జ్వరము కొంచెం బాడీ పెయిన్స్ తర్వాత కొద్ది రోజులు అయ్యాక దగ్గు నీరసము ఇలాంటివి తర్వాత ఆకలి తగ్గిపోవటం వాసన తగ్గటం ఇవన్నీ ఉంటాయి చిన్నపిల్లల్లో కూడా
ఈ సమయంలో ఈ పాండమిక్ విజృంభిస్తున్న సమయంలో ఏ సింప్టమ్ వచ్చినా సరే చిన్న పిల్లలకి అది కరోనా వల్ల అవ్వొచ్చు అనేది మనం అనుకోవాలి దగ్గు జలుబు రావచ్చు లేకపోతే జ్వరము రావచ్చు కడుపు నొప్పి వాంతులు విరోచనాలు స్కిన్ మీద చర్మం మీద దద్దుర్లు తర్వాత కళ్ళు రెడ్ గా అవటం తర్వాత నోరు మ్యూకస్ మెంబ్రేన్ పొక్కినట్టు అవటం అవన్నీ కూడా కరోనా లక్షణాలే అంటే ఊపిరి ఊపిరి ఎక్కువగా తీసుకోవటం ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం నీరసించిపోవటం ఇవన్నీ వీటిలో ఏదున్నా సరే మనం ఫస్ట్ సస్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు అంత ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం సస్పెక్ట్ చేయాలి సస్పెక్ట్ చేసినప్పుడు మనకి టెస్టింగ్ చేయించాలి మనకి అవైలబుల్ టెస్ట్లు ఏంటంటే ఇప్పుడు ఆర్టీపీసీఆర్ ఒకటి ఉంది తర్వాత ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఉంది ఆర్టీపీసీఆర్ కి కొంత టైం పడుతుంది అదేంటంటే నోట్లో స్వాబ్ పెట్టి అది తీసి ఆ సొల్యూషన్ లో వేసి చెక్ చేస్తాం ఆ దానికి దాదాపు ఒకటి రెండు రోజులు పట్టొచ్చు ఎందుకంటే ఇప్పుడు బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఎక్కువ మందికి చేయాల్సి వస్తుంది ఓవర్ బర్డెన్ అయిపోతుంది కాబట్టి కనీసం ఒక రెండు మూడు రోజులు రిపోర్ట్కి పడుతుంది అదే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అయితే ముక్కులో స్వాబ్ పెట్టి తీసి టెస్ట్ చేస్తారు అది హాఫ్ అన్ అవర్ లో మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది సో ఈ రెండు టెస్టుల్లో డిఫరెన్స్ ఏంటంటే టైం ఎక్కువసేపు పడుతుంది ఆర్టీపీసీఆర్ కి అదే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కి వెంటనే రిపోర్ట్ వస్తుంది కాకపోతే ఆ వ్యాధిని నిర్ధారించగల శక్తి 50% ఉంటుంది ఒకవేళ అర్థమయ్యేటట్లు మీకు చెప్పాలంటే 100 మంది కరోనా పేషెంట్లకి చెక్ చేస్తే 50 మందికే పాజిటివ్ ఇవ్వచ్చు రిపోర్ట్ సో నెగటివ్ రిపోర్ట్ వచ్చింది కదా అని చెప్పి ఇంట్లో ఐసోలేషన్ చేయకుండా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించకుండా ఉంటే అది భయంకరంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సింప్టమ్స్ ఉంటే టెస్ట్ పాజిటివ్ వస్తే డెఫినెట్ గా పాజిటివ్ అది ఆ టెస్ట్ నెగటివ్ వస్తే ఇంకా డౌట్ ఉంటే ఆర్టీపీసీఆర్ కూడా చేపించుకుంటే మంచిది ఆర్టీపీసీఆర్ కూడా అది నెగటివ్ వచ్చినంత మాత్రమే కంప్లీట్ నెగటివ్ కాదు ఈ రెండు టెస్టులు కూడా పాజిటివ్ వస్తే దానికి ఇమెన్స్ వాల్యూ ఉంటుంది సింప్టమ్స్ ఉండి నెగటివ్ వచ్చినా సరే మనం అది అది కోవిడ్ గానే ట్రీట్ చేయాలి సింప్టమ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు అంటే మన బ్రో అంటే యాక్చువల్ గా జనరల్ గా చిన్న పిల్లలకి కోవిడ్ లక్షణాలు అంటే మీరు చెప్పారు అంటే పిల్లలకి ఫీవర్ రావటం జలుబు రావటం లేదా కడుపులో నొప్పి రావటం మోషన్స్ అవటం ఇట్లా కొన్ని లక్షణాలు చెప్పారు సో అటువంటి లక్షణాలు వచ్చినప్పుడు పేరెంట్స్ అంటే ఇప్పుడు సపోజ్ మా పెద్దవాళ్ళకి కోవిడ్ లక్షణాలు కనిపించడం కొంచెం మైల్డ్ అయితే హోమ్ ఐసోలేషన్లో కిట్స్ తీసుకునే ట్రీట్మెంట్ చేసుకుంటారు సో అట్లాగే పిల్లలకి కూడా మెటీరియల్ అంటే దానికి సంబంధించిన అంటే ఎందుకంటే పిల్లల్లో కొంచెం రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మెడిసిన్స్ ఏ విధంగా ట్రీట్మెంట్ వాళ్ళకి తీసుకోవాలి అలాగే పిల్లలకి ఎస్ మీరు అన్నారు కోవిడ్ నివారణకి కొంత ఎస్ఎంఎస్ అనేది ప్రధానమైన ఒక ఇది లక్షణం కాబట్టి ఎస్ఎంఎస్ అనేది శానిటైజేషన్ మాస్కు సోషల్ డిస్టెన్స్ సో కాకుండా మాస్కు శానిటైజేషన్ పిల్లలు అసలు వాడొచ్చాయేంటి అసలు ఏంటి పరిస్థితి డెఫినెట్గా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఎస్ఎంఎస్ అనేది పిల్లల్లో కూడా పాటించాలండి ఒకవేళ మన అనేక సిచ్యువేషన్స్ మీరు అందరూ కూడా ఫేస్ చేసి ఉంటారు తల్లికి పాజిటివ్ అయ్యి పిల్లలకి నెగిటివ్ అవ్వటం లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరికి పాజిటివ్ అయ్యి పిల్లలకి నెగిటివ్ అవ్వటం లేకపోతే పిల్లలకి పాజిటివ్ వచ్చి తల్లిదండ్రులకి నెగిటివ్ రిపోర్ట్ రావటం ఇలాంటివి అనేక సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసి ఉంటారు ఇలాంటి సందర్భాల్లో కొన్ని సలహాలు ఏంటంటే ఒకవేళ ఇంట్లో తల్లికో తండ్రికో పాజిటివ్ వచ్చి పిల్లలకి నెగిటివ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఒక చెయ్యకూడని పని ఇంపార్టెంట్ది ముందు చెప్తున్నాను ఇమీడియట్గా ఆ పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పంపించేయటం అలాంటివి చేస్తున్నారు అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దయచేసి చేయకండి మీ పిల్లలకి ఆ టైంలో నెగిటివ్ అయినా సరే వాళ్ళు క్యారీ చేస్తారు ఇన్ఫెక్షను అది గ్రాండ్ పేరెంట్స్కి అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్యలకు మీ పిల్లలు పంపించినప్పుడు వాళ్ళు వాళ్ళ మీద ప్రభావం భయంకరంగా ఉండి వాళ్ళు ఐసీయూలో చేరే పరిస్థితులు కూడా మేము విన్నాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి అంటే పిల్లలకి ఉందేమో అని సస్పెషన్తోనో కొంతమంది ఏం చేస్తారంటే
గ్రాండ్ పేరెంట్స్ ఖాళీగా ఉంటారు తల్లిదండ్రులు అయితే డ్యూటీస్ కెళ్ళాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి పంపించేస్తూ ఉంటారు పిల్లలకి పాజిటివ్ వచ్చినా కూడా అలా చేయకూడదు సో ఇంట్లో ఒకవేళ సపోజ్ మదర్ కి పాజిటివ్ వచ్చింది అనుకోండి మదర్ ని ఒక రూమ్ లో ఉంచాలి ఐసోలేషన్ లో ఉంచాలి తనకి అన్ని కూడా తలుపు దగ్గరికి తీసుకొచ్చి డోర్ దగ్గరికి తీసుకొచ్చి ప్రొవైడ్ చేయాలి మిగతా వాళ్ళందరూ మాస్క్ పెట్టుకోవాలి మదర్ కూడా మాస్క్ పెట్టుకోవాలి సో తర్వాత ఒకే వాష్ రూమ్ వాడకోకుండా ఉంటే సాధ్యమైనంత వరకు అది ఉపయోగం ఒకవేళ ఒకే వాష్ రూమ్ ఉన్నట్లయితే గనుక హైపోక్లోరైడ్ సొల్యూషన్ తో హాఫ్ ఎన్ అవర్ వేస్తే దానిలో వైరస్ కొంతవరకు చనిపోవడానికి అవకాశం సాధ్యమైనంత వరకు సెపరేట్ వాష్ రూమ్ వాళ్ళకి ఉంటే మంచిది తర్వాత పిల్లల్ని కూడా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళనీయకుండా డెఫినెట్ గా అబౌవ్ 10 ఇయర్స్ వాళ్ళు ఈ పాటికి పిల్లలకు కూడా అంత జ్ఞానం ఉంటది కరోనా వైరస్ గురించి అందరికీ తెలుసు కొంత మనం చెప్పగలం అదే పసికంద అనుకోండి తల్లి పాలు ఇవ్వాల్సిన బేబీ అనుకోండి తల్లికి కరోనా సోకినప్పుడు తల్లిని ఒక రూమ్ లో ఉంచి తను మాస్క్ పెట్టుకొని బేబీని కూడా 6 ఫీట్ డిస్టెన్స్ లో సేమ్ రూమ్ లో ఉంచొచ్చు తర్వాత మదర్ సేమ్ ఫాలో అవ్వాలి ఎస్ఎంఎస్ మాస్క్ శానిటైజేషన్ హ్యాండ్స్ రిపీటెడ్ గా శానిటైజ్ చేసుకొని ఆ బేబీని తీసుకొని తల్లిపాలు ఇవ్వొచ్చు తల్లిపాల ద్వారా అయితే ఈ వైరస్ బేబీలకు వెళ్ళదు చాలా మందిలో గొప్ప ఉంది కోవిడ్ గర్భిణీ స్త్రీకి డెలివరీ టైం డెలివరీ అయిన తర్వాత మదర్ ఫీడ్ అనేది కంపల్సరీగా శిశువుకి ఇవ్వాలి కాబట్టి మదర్కి ఒకవేళ పాజిటివ్ వచ్చేటప్పుడు ఆ పాజిటివ్ లక్షణాలు ఉండే ట్రీట్మెంట్ చేసుకున్నామే బేబీకి మదర్ ఫీడ్ ఇవ్వాలా ఇవ్వచ్చు అనేది చాలా జనాల్లో చాలా సందేహాలు కూడా ఉన్నాయి దానివల్ల బేబీకి కూడా పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పెద్ద ప్రచారం జరుగుతుంది దానిపై మీ అభిప్రాయం తల్లిపాల ద్వారా వైరస్ బేబీకి సోకదండి కానీ తల్లి మాస్క్ పెట్టుకోవాలి చేతులు శానిటైజ్ చేసుకోవాలి తల్లి బెడ్ మీద బేబీని పెట్టకుండా కొంత దూరంలో పెట్టి ఎవరైనా కొంత హెల్ప్ చేయొచ్చు అదే మదర్ గాని ఐసీయూలో గాని సీరియస్ గా ఉండి తల్లిపాలు ఇవ్వలేని పరిస్థితి అయితే ఎవరైనా హెల్దీ యంగ్ కేర్ గివర్ మదర్ దగ్గర ఎక్స్ప్రెస్ చేసి మిల్క్ అంటే చేతులు శానిటైజ్ చేసుకొని మదర్ పాలు ఎక్స్ప్రెస్ చేస్తే ఆ పాలు తీసుకెళ్లి బేబీకి ఇవ్వచ్చు ఇంకా ఒకలా చెప్పాలంటే కొన్ని యాంటీబాడీస్ వల్ల బేబీకి ప్రొటెక్షన్ ఉంటుంది కానీ హామ్ అయితే జరగదు కంపల్సరీగా తల్లిపాలు ఇస్తేనే బేబీకి మంచిది అంటే ఆ యాంటీబాడీస్ ఇమ్యూనిటీ కొంతవరకు ఎంతో కొంత పర్సెంట్ బేబీకి రావడానికి అవకాశం ఉంటుంది అంటే క్వశ్చన్ మేడం గారు జనరల్గా మనకి ఫస్ట్ విడత కోవిడ్ వచ్చేటప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిన కోవిడ్ సమయంలో మ్యాక్సిమం 5 ఇయర్స్ అంటే బేబీ 6 మంత్ నుంచి 5 ఇయర్స్ వరకు పిల్లలకి కోవిడ్ వ్యాపించే అవకాశం లేదు ఎందుకంటే పిల్లల్లో మ్యాక్సిమం ఎప్పటివరకు వ్యాక్సినేషన్ ఒక కార్యక్రమం కొంత అంటే బేబీ పుట్టిన దగ్గర నుంచి 2 ఇయర్స్ వరకు వ్యాక్సినేషన్ అనేది కొంత ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి అంత వేగంగా కోవిడ్ వ్యాపించే అవకాశం లేదనేది ఫస్ట్ తొలి విడతలో మనకు వచ్చిన విస్తృతంగా కొంత సమాచారం తెలుస్తుంది సో ఇప్పుడు సెకండ్ స్పెల్కి వచ్చేసరికి కేసు సంఖ్య ఎక్కువ పిల్లమే పడుతుంది బేసిక్గా ఏంటంటే అండి మొదటిసారితో పోల్చుకుంటే ఫస్ట్ వేవ్తో పోల్చుకుంటే 4 రెట్లు ఎక్కువ కేసులు ఇప్పుడు నమోదవుతున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే నంబర్ ఆఫ్ పీడియాట్రిక్ కేసెస్ పెరిగాయి కానీ ప్రపోర్షనేట్ అయితే అంత పెరగలేదు ఇంతకుముందు 100,000కి అంటే సపోజు 10% అనుకోండి ఇప్పుడు కూడా 4 లాక్స్లో 10% అంటే 12% వరకు పీడియాట్రిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఇంతకుముందు ఇప్పుడు కూడా ఇంచుమించు అంతే ఉన్నాయి కాకపోతే 4 రెట్లు పెరిగేసరికి మనం చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ని చూస్తున్నాం పిల్లలకి అంటే మ్యాక్సిమం 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ బేబీస్కి మాస్క్ కంటిన్యూస్గా పెట్టవచ్చా లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు పెట్టవచ్చు బేసిక్గా సిడిసి గైడ్లైన్స్ ప్రకారం మాస్క్ అనేది 2 సంవత్సరాల లోపు పిల్లలకి పెట్టకూడదండి 2 సంవత్సరాలు దాటిన పిల్లలకి 5 సంవత్సరాల లోపు పిల్లలకి అండర్ సూపర్విజన్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మాస్క్ పెట్టచ్చు 5 ఇయర్స్ దాటిన పిల్లలకి అన్సూపర్వైజ్డ్గా కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి దానివల్ల నష్టాలు మాస్క్ పెట్టుకోకపోవటం వల్ల నష్టాలు పెట్టుకోవటం వల్ల ఉపయోగాలు చెప్పటం ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి తర్వాత పెద్దవాళ్ళని పిల్లలు చూసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఇమిటేట్ చేస్తారు కాబట్టి మనం మంచి
బిహేవియర్ ఈ కోవిడ్ ప్రివెన్షన్ బిహేవియర్ గాని పెద్దవాళ్ళు సరిగ్గా చేసుకోగలిగితే పిల్లలు ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు 2 సంవత్సరాల లోపు పిల్లలకి అది మాస్క్ అనేది అడ్వైజబుల్ కాదు సో అటువంటి పిల్లలకి కరోనా వచ్చినా అంటే ఇంతకు ముందు పిల్లలు సూపర్ స్ప్రెడర్స్ అనేవాళ్ళు కానీ పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎక్కువ వ్యాపిస్తది అనేది ఎక్కడ ఆధారం లేదు సో 2 ఇయర్ లోపు పిల్లలకి వాళ్ళు మాస్క్ వేసుకోలేరు కానీ చుట్టూతో ఉన్న వాళ్ళ మాస్క్ వేసుకోగలం కదా సో మనందరం మాస్క్ వేసుకో ఒకవేళ ఏదైనా కారణం చేత 2 ఇయర్స్ ఓల్డ్ చైల్డ్ కి కరోనా గాని వస్తే బేబీకి మాస్క్ వేసుకోకపోయినా చుట్టూతో ఉన్న వాళ్ళు మాస్క్ వేసుకొని కంటిన్యూగా శానిటైజేషన్ చేసుకోవాలి హ్యాండ్స్ ని ఎందుకంటే హ్యాండ్స్ ద్వారానే మనకి స్ప్రెడ్ అవుతది అంతేగాని కరోనా పేషెంట్ ని లేకపోతే ఉన్న చైల్డ్ ని ముట్టుకోవడం ద్వారా చేతిలో నుంచి ఇన్ఫెక్షన్ రాదు సేమ్ చెయ్యి తీసుకెళ్లి కళ్ళల్లో మూతిలో మనం పెట్టుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతది కరెక్ట్ పాయింట్ చెప్పారు అంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు అన్నాడుగా కరోనా పేషెంట్ టచ్ చేసిన తర్వాత శానిటైజ్ చేస్తే అంటే మీరు అన్న శానిటైజ్ చేయకుండా మన ఫేస్ మీద కళ్ళల్లో వచ్చేది ఆటోమేటిక్ ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది సో యాదృచ్ఛికంగా కరోనా పేషెంట్ ని టచ్ చేసిన తర్వాత శానిటైజ్ చేసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుందా లేకపోతే అది ఇది ఓకే అయితే మనం ఇంకో విషయం అంటే ప్రధానంగా గర్భిణీ సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే డెలివరీ సమయంలో వాళ్ళు కరోనా ఎఫెక్ట్ వచ్చేటప్పుడు ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఆ లక్షణాలు ఉండేటప్పుడు అంటే తల్లి మీద బేబీ మీద ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటే కరోనా ఇన్ఫెక్షన్ ప్రెగ్నెంట్ లేడీస్ లో ఇప్పటి వరకు డాక్యుమెంట్ అయిన స్టడీస్ ప్రకారం ఏం చెప్తుందంటే ప్రెగ్నెంట్ లేడీస్ మోర్ వల్నరబుల్గా ఉంటారు తర్వాత వాళ్ళల్లో కొంత సీరియస్ అవటానికి కూడా కాంప్లికేషన్స్ అవటానికి అవకాశం ఉంది కాబట్టి తర్వాత వాళ్ళు ఎక్కువసార్లు హాస్పిటల్ని విజిట్ చేయొచ్చు ఎందుకంటే మామూలు సగటు లేడీస్తో పోల్చుకుంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు హెల్త్ చెకప్స్కి వెళ్ళొచ్చు సో వాళ్ళని ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు సో వాళ్ళ హెల్త్ వాళ్ళు సీరియస్ అవటానికి అవకాశం ఉంది తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావటం వల్ల పిల్లలు ప్రీమెచ్యూర్ అంటే నెలలు నిండకుండా పుట్టే అవకాశం కూడా ఉంది ఒకవేళ డెలివరీ టైంలో మదర్కి పాజిటివ్ అయితే కరోనా ఇన్ఫెక్షన్ సోకినంత మాత్రాన ఆపరేషన్ చేయాలని లేదు మామూలుగా మదర్కి ఇండికేషన్ని బట్టి నార్మల్ డెలివరీ ఆపరేషన్ అనేది కరోనా ఇన్ఫెక్షన్ బట్టి డిసైడ్ అవ్వదు తర్వాత మదర్ నుంచి బేబీకి యాంటీబాడీస్ కొంత వెళ్ళి ప్రొటెక్షన్ ఉంటుందని వింటున్నాం కానీ ఇంకా స్టడీస్ పూర్తిగా రాలేదు బేబీకి తల్లి నుంచి వచ్చే అవకాశం తక్కువ అంటే గర్భంలో నుంచి బేబీకి వచ్చే అవకాశం నెగ్లిజిబుల్ బేబీ పుట్టిన తర్వాత శానిటైజేషను లేకపోతే డిస్టెన్సు లేకపోతే మదర్తో ఉండే వాళ్ళకు కూడా కరోనా ఇన్ఫెక్షన్ ఉంటే బేబీకి రావచ్చు కానీ గర్భము డెలివరీ టైంలో మదర్ నుంచి బేబీకి రావటం అనేది నెగ్లిజిబుల్ పుట్టిన తర్వాత బేబీకి రావటానికి అవకాశం ఉంది అంటే బేబీని కానీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే పుట్టిన తర్వాత బేబీకి రావటానికి అవకాశం కోవిడ్ లక్షణాలు ఇటు వ్యాపించేటప్పుడు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ లక్షణాలు వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే పెద్దవాళ్ళకు వచ్చేటప్పుడు కొంచెం వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటే వాళ్ళ కొంత యాంటీబయాటిక్ కానీ అది సైరాయిడ్ కానీ ఇటువంటి ఎక్కువగా అంటే పేషెంట్ కండిషన్ పెట్టి ట్రీట్మెంట్ స్టెప్ బై స్టెప్ చేస్తారు సో పిల్లలకు కూడా ఎట్లా అసలు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే పిల్లలకి సిమ్టమాటిక్ ట్రీట్మెంటే మెయిన్ ట్రీట్మెంట్ అండి అంటే ఇంకొకటి చెప్పాలంటే 60-70% చిల్డ్రన్ ఏసిమ్టమాటిక్ అంటే మనం ఈ పిల్లలకి కాంటాక్ట్ మదర్కి ఫాదర్కి పాజిటివ్ వచ్చి పిల్లలకి చేపిస్తే తప్పించి వాళ్ళకి ఏమి సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు అంటే 100 మంది పిల్లల్ని తీసుకుంటే 60-70 మందికి సిమ్టమ్స్ ఏమి ఉండవు మిగతా 30-40% సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటే 1-2% ఐసీయూ అడ్మిషన్స్ అవటానికి అవకాశం ఉంది మిగతా వాళ్ళు 5% అలాగా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా ఇంట్లో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి ఫీవర్ వస్తే పారాసెటమాల్ ఇస్తాం తర్వాత వాళ్ళకి ఇంటి దగ్గర పారాసెటమాల్తో పాటు మంచి ఆహారం పెట్టాలి అంటే ఫీవర్ వచ్చింది కాబట్టి పసుపు పెట్టకూడదు తర్వాత జలుబు ఉంటే జలుబుకి మందు ఇస్తాం
సెట్రజినో రెగ్యులర్గా మిగతా పిల్లలకి ఎలా ఇస్తామో అలా ఇస్తాం. దగ్గుంటే దానికి ఇస్తాం. విరోచనాలు వాంతులు అవుతుంటే ఓఆర్ఎస్ జింక్ ఇలాంటివి ఇస్తాం. ఈ కరోనా వచ్చి ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి కొన్ని వైటమిన్స్ ఇవ్వచ్చు. ఈ ఈ సందర్భంలో వైటమిన్ డి అనేది చాలామందికి డెఫిషియెంట్ ఉంటుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ వలన కరోనా ప్రభావము మనుషులపై ఎక్కువ ఉంటుంది. దట్టు లాస్ట్ ఇయర్ అంతా లాక్డౌన్లో ఉన్నారు అందరూ, పిల్లలు అయితేనేమి పెద్దవాళ్ళు అయితేనేమి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేదు. విటమిన్ డి డెఫిషియన్సీ ఇంకా ఎక్కువ ఉంటుంది. మామూలుగానే మన ఇండియన్స్లో 70-80% విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో ఈ లాక్డౌన్ కారణంగా పిల్లలకి సన్ ఎక్స్పోజర్ లేక కూడా కొంత ఇంకా ఎక్కువై ఉంటుంది. కాబట్టి విటమిన్ డి అనేది చిల్డ్రన్ అందరికి కూడా మ్యాసివ్ డోసెస్ ఇస్తే మంచిది. అంటే మేడం ప్రధానం విటమిన్ డి అనేది, అంటే ఇప్పుడు కోవిడ్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసేటి విటమిన్ డి అనేది కంపల్సరీగా విటమిన్ సి విటమిన్ బి డి ఇస్తారు. సో కోవిడ్ నాన్ కోవిడ్ పేషెంట్కి కూడా, సో విటమిన్ డి అనేది పెద్దలు అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు వీక్లీ వన్ టైమ్స్ కానీ లేకపోతే డైలీ కానీ వేసుకోవచ్చా ఏంటి? అలాగే చిన్నపిల్లలకి విటమిన్ డి ట్యాబ్లెట్ వేయచ్చలేదు అంటే డోస్ ప్రకారం వేయాలండి చిన్నపిల్లలకి. అంటే డెఫిషియన్సీ ఒకవేళ మనం టెస్ట్ చేయించుకొని డెఫిషియన్సీ ఉంది అనుకుంటే 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. అంటే విటమిన్ డి లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. విటమిన్ డి ఏంటంటే సి విటమిన్, మిగతా విటమిన్స్ ఏ మిగతా బిసి ఈ విటమిన్స్ అన్నీ ఏంటంటే ఎక్కువ ఎక్కువ ఇచ్చినా సరే అది వాటర్ సాల్యుబుల్ వెళ్ళిపోతాయి. కానీ విటమిన్ డి అర్థం లేకుండా భయంతో ఎక్కువ డోస్ ఇచ్చేస్తే మాత్రం విటమిన్ డి ఎక్కువైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి పిల్లలకి. కాబట్టి మనం డాక్టర్ గారిని సంప్రదించే ఇది చేయాలి. డెఫిషియన్సీ వల్ల ఎంత నష్టం ఉంటుందో ఓవర్ డోస్ అయినా కూడా నష్టం ఉంటుంది. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువ కూడా ఇవ్వకూడదు. అలా అని చెప్పి డెఫిషియన్సీ కామన్ కాబట్టి అందరూ విటమిన్ డి లెవెల్స్ చేయించుకోలేరు కాబట్టి రేషనల్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే అది తీసుకోవటం పెద్దవాళ్ళకి మంచిది పిల్లలకి మంచిది. పిల్లలకి ఇప్పుడు మ్యాక్సిమం పెద్దవాళ్ళకి ఏమంటే అంటే కోవిడ్ సంబంధం లేకుండా కోవిడ్కి వ్యాక్సిన్ అంటే కోవిడ్ సిమ్టమ్స్ ఏమి లేకపోయిన వారికి కూడా మీరున్నట్టుగా మాకు దేశవ్యాప్తంగా చూసుకుంటే విటమిన్ డి ప్రాబ్లం అనేది 70% కనిపిస్తుంది. సో అట్లాగే విటమిన్ డి చాలామంది మీరు వైద్యులు సలహా సూచన ఏంటంటే విటమిన్ డి ట్యాబ్లెట్ అనేది కోవిడ్ లేకపోయినా సరే నాన్ కోవిడ్ పర్సన్ అయినా సరే వీక్లీ వన్ టైం విటమిన్ డి ట్యాబ్లెట్స్ నాలుగు ఒక ఈచ్ 1% 4 ట్యాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు అన్నారు. సో అట్లాగే చిన్నపిల్లలకి సుమారు 2 ఇయర్స్ నుంచి ఓ 10 ఇయర్స్ ఈ మధ్య ఉన్న పిల్లలకి ఒకవేళ ఒక ట్యాబ్లెట్ వేయొచ్చా వేయకూడదా లేదనుకుంటే ఈ డోస్ ఎట్లా? అంటే విటమిన్ డి లెవెల్స్ని బట్టి ఎంతకాలం వేయాలి అని డిసైడ్ అవుతుంది. కానీ ఒక్క 60,000 డోస్ ఇవ్వటం వలన అంటే అబౌవ్ 5 ఇయర్స్ వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ అంటే ప్రొఫైలాక్సిస్గా ప్రాబ్లం ఉండదు. లేదు అంటే జనరల్గా 800-1,000 1200 ఇంటర్నేషనల్ యూనిట్స్ రెగ్యులర్గా ఇవ్వచ్చు. మేడం ఇంక ఎట్లాగే ఇప్పుడు జనరల్గా కరోనా లక్షణాలు ఏదైతే మనకి బయటపడినాక పిల్లల్లో ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటాయా? పిల్లల్లో అసలు మనం ఇంటి దగ్గర ఉండి పేరెంట్స్ ఈ విషయాలు పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉండొచ్చు అంటే ఉపయోగపడవచ్చు. పిల్లల్లో మెయిన్గా మైల్డ్ మోడరేట్ సివియర్ అనేది 3 రకాలుగా చూస్తూ ఉంటాం. సో ఏ సిమ్టమాటిక్ వాళ్ళు 60-70 అంటే సిమ్టమ్స్ ఏమి లేకుండా ఉండేవాళ్ళు 60-70% ఉంటారు. మిగతా 30-40% పిల్లల్లో ఇంటి దగ్గర ఉండి అందరికీ హాస్పిటల్కి తీసుకెళ్ళలేరు అడ్మిషన్ చేయలేరు. కాబట్టి ఇంట్లో ఉంచి చూసుకోవాల్సినవి ఏంటంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళ ఎప్పుడు ఎలర్ట్ అవ్వాలంటే ఫీవరు 3 నుంచి 5 రోజులు దాటి హై స్పైకింగ్ ఫీవర్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఎలర్ట్ అవ్వాలి. తర్వాత లితార్జీ అంటే నీరసం అయిపోయి అంటే మాట్లాడకుండా అలా ఉన్నప్పుడు, తర్వాత ఫుడ్ ఇంటేక్ బాగా తగ్గిపోయినప్పుడు, తర్వాత రెస్పిరేటరీ రేట్ అంటే అది పెరిగినప్పుడు, అంటే ఇప్పుడు 1 మంత్ లోపు పిల్లలు మినిట్కి 60 సార్లు బ్రీతింగ్ తీసుకున్నా పర్వాలేదు. ఓకే, 1 మంత్ దాటిన తర్వాత 2 ఇయర్స్ 1 ఇయర్ లోపు పిల్లలు 50 టైమ్స్ కంటే ఎక్కువ తీసుకుంటే డేంజరు.
अदे वन इयर टू फाइव इयर्स 40 टाइम्स कंटे एक्कुव तीसुकुंटे डेंजर 5 इयर्स दाटिन वाळ्ळु 30 टाइम्स 30 कंटे एक्कुव ब्रीतिंग निमिषानिकि तीसुकुंटे डेंजर सो इवन्नी कानी मनं जाग्रत्तगा चूसुकुंटे आंदोलन उंडदु लेकपोते पेरेंट्स एमनुकुंटारु मा बेबी एप्पुडु सीरियस अयिपोद्दो नाकु तेलियदु एमेम चूसुकोवालो नाकु तेलियदु अनुकुन्नप्पुडु भयंकरमैन आंदोलन उंटदि तर्वात ई पैंडमिक सीजन लो प्रति ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఒక పల్స్ ఆక్సిమీటర్ అంటే సాజ్ ఆక్సిజన్ లెవెల్ చూసుకునేది ఒకటి ఉంటే మంచిది ఎందుకంటే అది ఆందోళన చెందకుండా మనకి కొంతవరకు సహాయం చేస్తుంది అంటే నెక్స్ట్ స్టెప్ వేయాలంటే పెద్దవాళ్ళల్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఆక్సిజన్ లెవెల్ చెక్ అవి ఇవి మానిటర్ చేసుకోవాలి ఓకే కరోనా ఉన్న టైంలో సో నేను చెప్పిన రెస్పిరేటరీ రేట్ కంటే దాటిన బాగా నీరసంగా ఉన్న అంటే యాక్టివగా ఉండే పిల్లలు అలా పడుకొని నిద్రపోయి సరిగ్గా మనకి రెస్పాన్స్ అవ్వకపోయినా ఫీవర్ 5 రోజులు దాటిందంటే ఏ పేషెంట్లోనైనా డేంజర్ గానే తీసుకోవాలి సాచురేషన్ పడిపోయినా ఇలాంటి ఉన్నప్పుడు ఇమిడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ఫ్యామిలీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేసి హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినట్లు పాటించాలి ఇంట్లో ఉన్నంత సేపు మంచి ఫుడ్ ఫ్లూయిడ్స్ తర్వాత విటమిన్స్ ఫీవర్ వస్తే ఫీవర్ మందు జలుబు వస్తే జలుబు మందు అలా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోద్ది కానీ కొంతమందికి ఐసియు అడ్మిషన్ కూడా అవసరం ఉండొచ్చు ఇప్పుడు పెద్దవాళ్ళలో ఎక్కువ లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తది ఊపిరి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి చిన్న పిల్లల్లో కడుపు నొప్పి వాంతులు విరోచనాలు యాక్చువల్ గా డేంజర్స్ అయిన చిన్న పిల్లల్లో వీటిల్తో పాటు కొంచెం అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అంటే టీనేజర్స్ వీళ్ళకి వాసన తగ్గిపోవటం టేస్ట్ తగ్గిపోవటం కూడా ఉంటది అది యాక్చువల్ గా అది మంచి ప్రోగ్నోసిస్ అని స్టడీస్ చెప్తున్నాయి ఎవర్లోనైనా కోవిడ్ వచ్చిన పెద్దవాళ్ళైనా అడాల్సెన్స్ లో అయినా వాసన పోయి ఆకలి టేస్ట్ పోయిందంటే వాళ్ళు త్వరగా రికవర్ అవుతారు అనే దానికి అది కోరిలేషన్ అన్నమాట సో ఇవి సింప్టమ్స్ పిల్లల్లో వచ్చేయి తర్వాత కోవిడ్ తగ్గిపోయిన తర్వాత సపోజ్ కరోనా ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా కూడా పెద్దవాళ్ళల్లో అయితే లాంగ్ కోవిడ్ సిండ్రోమ్స్ అని ఉంటాయి అంటే డిప్రెషన్ లేకపోతే ఆకలి లేకపోవడం తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటాయి అదే పిల్లల్లో ఇంతకు ముందు మనకి కవసాకి డిసీజ్ అని ఒకటి బాగా తెలుసు అంటే అది చాలా ప్రెవలెంట్ గా చూసాము అది ఎప్పుడు వస్తది ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత వచ్చి తగ్గిపోయిన తర్వాత బాడీ రియాక్షన్ ని బట్టి ఆటో ఇమ్యూన్ రియాక్షన్ ని బట్టి వాళ్ళకి सड़न का फीवर रात इकड कायल पक्न वाइट कल्लू एरपगा रात इलांटी चूसेवा इपड़ू करोना वी तग्पोन वाली सारी मन पिल की करोना इंफेक्षन वेयचुच्छ एसिम्टोमेटिक टेस्ट चाहते वाली का वाली थ्री डेस पैन फीवर वा अटे थ्री डेस कटे फीवर प्रोलांगना स्किन रैश वी కళ్ళు రెడ్డగా అయినా ఇలాంటి సందర్భాల్లో అంటే స్కిన్ అంత ర్యాష్ వచ్చినా విపరీతమైన కడుపు నొప్పి వచ్చినా మనము కరోనా టెస్ట్ చేయించు ఇలా వెస్టర్న్ కంట్రీస్ లో పీక్ కరోనా ఇన్ఫెక్షన్స్ తగ్గిన తర్వాత చిల్డ్రన్ లో మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇన్ చిల్డ్రన్ అనేది బయటపడింది సో ఈ వేవ్ కూడా తగ్గటం మొదలైనప్పుడు ఈ చాలా మంది పిల్లలు ఈ వేవ్ లో ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళల్లో కూడా మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అనేది మనం చూడొచ్చు కాబట్టి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి తర్వాత వాళ్ళకి కరోనా యాంటీబాడీస్ పాజిటివ్ వస్తున్నాయి ఇలా వచ్చిన వాళ్ళకి కాబట్టి కరోనా ఇన్ఫెక్షన్ వల్ల బాడీ కొద్ది రోజులు అయ్యాక రియాక్షన్ చూపించొచ్చు ఒక 2-3 వీక్స్ అయిన తర్వాత 2-3 మంత్స్ అయిన తర్వాత 2-3 వీక్స్ అయిన తర్వాత ఇది బయటపడొచ్చు వీళ్ళల్లో ఏంటంటే కరోనా యాంటీబాడీస్ పాజిటివ్ వస్తుంది తర్వాత ఈ సిఆర్పి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ ఉన్నాయి సో దానిని బట్టి ఇది కరోనాకి రిలేటెడ్ అనేది ఇతర దేశాల్లో చాలా మందికి చూసాము మన ఇండియాలో కూడా రావచ్చు దానికి పార్టిక్యులర్ గైడ్ లైన్స్ పీడియాట్రిషియన్స్ అందరం కూడా ప్రిపేర్డ్ గా ఉన్నాము అంటే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఎలా ట్రీట్ చేయాలి అనేది క్లారిటీగా ఉంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకి కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చింది అది పోయింది ఇంకా పర్లేదు ప్రశాంతంగా ఉన్నా అనుకునే టైంలో మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది
सो इप्पुडु कूडा कोंतमंदि वैद्य निपुणुलु चेप्पिंदि अंटे मैक्सिमम सेप्टेंबर लेक अक्टोबर कानी ई सेकंड वेव पोतुंदि नेक्स्ट मल्ली थर्ड वेव वच्चे अवकाशं उंदि ఈ థర్డ్ వేవ్ లో కూడా ఎక్కువగా ఏదైతే ఫస్ట్ వేవ్ లో 45 నుంచి అబౌ ఫస్ట్ వేవ్ కొంత ఎఫెక్ట్ అయ్యింది ఆ ఏజ్ వాళ్ళకి తర్వాత ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చేసరికి టీనేజ్ వాళ్ళకి ఈ మధ్య వయసుకి పిల్లలమే కొంత పడింది కానీ ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చేసరికి మాత్రం కంపల్సరీగా థర్డ్ వేవ్ వచ్చే కోవిడ్ మాత్రం పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది అనేది వైద్య నిపుణులు చెప్తున్నారు సో అటువంటి పరిస్థితుల్లో థర్డ్ వేవ్ వచ్చే సమయం ఏదైనా యాదృచ్ఛికంగా ఒక థర్డ్ వేవ్ కోవిడ్ వస్తే ఆ థర్డ్ వేవ్ కోవిడ్ నుంచి పిల్లలకి వ్యాపించకుండా కోవిడ్ వ్యాపించకుండా ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి పిల్లలు అసలు ఎటువంటి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏంటి బేసిక్గా ఈ థర్డ్ వేవ్ వస్తుంది అనేది సైంటిఫిక్గా చాలా ప్రిడిక్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు సెకండ్ వేవ్ మనం పీక్లో ఉన్నాము ఇంకా మనం దీని నుంచే బయటపడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 1 లక్షకి చేరిన కేసులు ఫస్ట్ వేవ్లో స్లోగా డౌన్ రావటానికి కొన్ని నెలలు పట్టింది ఇప్పుడు 4 రెట్లు పైకి వెళ్ళిపోయిన కర్వు కిందకు దిగటానికి అంత ఈజీ కాదు అది స్లోగా కిందకు దిగటానికి టైం పడుతుంది ఆ తర్వాత వైరస్కి అంటే సర్క్యులేట్ అవటానికి పిల్లలు టార్గెట్ అవుతారు ఎందుకంటే పిల్లలు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తారు అయ్యో ఈ 2 సంవత్సరాలు స్కూల్స్ అన్నీ పోయాయి పిల్లలకి అని చెప్పి అందరూ స్కూల్కి పంపిస్తారు అక్కడికి పంపించిన తర్వాత పిల్లలు మాస్క్ పెట్టుకోవటం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం ఆడుకునేటప్పుడు కలిసి ఫుడ్ తినేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేకపోవచ్చు తర్వాత మన ఓవర్ క్రౌడెడ్ కంట్రీస్ లైక్ ఇండియా స్కూల్స్లో కూడా చాలా ఓవర్ క్రౌడింగ్ ఉంటుంది కాబట్టి స్కూల్ విషయంలో మరి పై లెవెల్ నుంచి కొన్ని డెసిషన్స్ మారాలి ఒకవేళ స్కూల్ గురించి ఆలోచిస్తే అక్కడ అవుట్ బ్రేక్ రావచ్చు పిల్లలకి ఎందుకంటే ఆ తర్వాత ఆ స్కూల్ విషయంలో కొన్ని చేంజెస్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో కొన్ని రావాలి అదేంటి అంటే నేను అనుకున్నది ఏంటంటే క్లాసెస్లో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే క్లాసుకి 40-50 మంది ఉంటారు ఇంకా కొన్ని స్కూల్స్లో ఇంక ఎక్కువ మందే ఉంటారు ఒకవేళ స్కూల్ టైమింగ్స్ తగ్గించి సపోజ్ 3-4 అవర్స్ పర్ డే చేసి ఒక్క సెక్షన్ని ఆ 40-50 మందిని 4 విభాగాలుగా చేసి ఒక విభాగానికి మార్నింగ్ ఒక విభాగానికి ఈవినింగ్ సాయంత్రం ఇంకో విభాగానికి 2వ రోజు అలా 4 స్లాట్స్ చేసి అంటే డైలీ వాళ్ళకి ఒక్క క్లాస్ అయ్యేది అంటే సపోజ్ ఒక్క స్కూల్ డేని 4 పార్ట్స్గా డివైడ్ చేయటం వల్ల డిస్టెన్స్ క్రౌడింగ్ మెయింటైన్ చేయగలుగుతాం అదొకటి ఇంకో విధంగా పిల్లలు ఇప్పుడైతే పిల్లలకి వ్యాక్సినేషన్ అయితే లేవు అంటే కెనడా లాంటి ప్లేసెస్లో అబౌట్ 12 ఇయర్స్కి స్టార్ట్ చేస్తున్నారు కానీ మన ఇండియాకి ఆ ఏజ్ గ్రూప్కి వ్యాక్సిన్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది ఒక విధంగా ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే కనీసం తల్లిదండ్రులు వ్యాక్సినేషన్ వేయించుకున్నారనుకోండి వాళ్ళ ద్వారా పిల్లలకు వచ్చే అవకాశం తగ్గుతుంది ఒకవేళ పిల్లల్ని కరోనా వచ్చి హాస్పిటల్లో చేర్పించాల్సిన అవసరమే వచ్చిందనుకోండి ఐసీయూలో పెట్టాల్సిన అవసరమే వచ్చిందనుకోండి అప్పుడు ఎలాగ అంటే సపోజ్ ఇఫ్ మదర్ ఈజ్ నాట్ ఇమ్యునైజ్డ్ ఇంకా మిగతా పిల్లలు ఉంటారు హోల్ ఫ్యామిలీ ఉంటారు ఆ మదర్ని తీసుకెళ్ళి మనం ఐసీయూలోనో వార్డులోనో ఎలా పెట్టగలుగుతాం కరోనా ఉన్న పేషెంట్స్ ఉన్న వార్డులో అంటే వీ విల్ పిల్లలకి కానీ థర్డ్ వేవ్ మొదలైతే చాలా భయంకరంగా ఉంటుందండి వీ జస్ట్ హ్యావ్ టు హోప్ అండ్ ప్రే దట్ థర్డ్ వేవ్ విల్ నాట్ హిట్ ఇండియా కానీ ఈ వ్యాక్సినేషన్ మీద ఫోకస్ చేయాలి అంటే చదువు పోయింది 2 ఇయర్స్ పోయింది అనే ఆందోళన నుంచి బయటపడాలి పిల్లలు మనకు హెల్దీగా ఉండి ఉంటే ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం చదువుకుంటారు సో ఇవి అంటే కకూనింగ్ అంటారు అంటే పెద్దవాళ్ళు కానీ పేరెంట్స్ వ్యాక్సినేట్ అయ్యి సపోజ్ టీచర్స్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారనుకోండి సో మిడిల్ ఏజ్ మీద బాగా వ్యాక్సినేషన్ మనం టార్గెట్ చేయాలి అలా చేస్తే కొంతవరకు అంటే పిల్లల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం ప్లస్ పిల్లలకి ఏబిసిడీలు అఐఈలు ఎలా నూరిపోస్తామో ఎస్ఎంఎస్ కూడా నూరిపోయాల్సిందే అంటే వాళ్ళ లోపల భయం ఉందనుకోండి అండర్స్టాండింగ్ ఉందనుకోండి వాళ్ళు సహకరిస్తారు మనకి పిల్లలకి పెద్దవాళ్ళ కంటే వాళ్ళు ఈజీగా వింటారండి మాట క్యాచ్ చేస్తారు అర్థం చేసుకుంటారు
పెద్దవాళ్ళకి ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ ఉంటది వాళ్ళ ఓన్ సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి డివియేట్ అవుతారు నిర్లక్ష్యం కానీ పిల్లలు అండ్ దట్ వే వాళ్ళు సహకరిస్తారు సో పిల్లల్లో థర్డ్ వేవ్ ప్రివెంట్ చేయాలి అంటే పేరెంట్స్ వాక్సినేషన్ మీద కాన్సంట్రేట్ చేయాలి స్కూల్స్ విషయంలో అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ తీసుకోవాలి పిల్లలకి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ నేర్పించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్ గ్యాదరింగ్స్ కి దయచేసి పిల్లల్ని మీరు కూడా అంటే పెద్దవాళ్ళు కూడా ఎక్స్‌పోజ్ అవ్వకూడదు ఇంకొక విషయం ఏంటంటే జనరల్ గా ఇప్పుడు పిల్లలు బేబీస్ పుట్టేటప్పుడు కొన్ని వాక్సినేషన్స్ మనం జనరల్ గా చేస్తాం రూటీన్ గా వచ్చే వాక్సినేషన్స్ సో ఈ కోవిడ్ సమయంలో ఆ వాక్సిన్ కొన్ని వాక్సిన్స్ చేసేటప్పుడు కొన్ని ఫీవర్లకి పిల్లలకి ఫీవర్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు జనరల్ గా ఫీవర్ వచ్చినా సరే కోవిడ్ అనేది కొంత ఆందోళన కొంత చాలా మందిలో ఉంటుంది సో అటువంటి సమయంలో పిల్లలకి వ్యాక్సిన్ వేసేయొచ్చా అట్లాగే గర్భిణీ స్త్రీలకి గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ వేసుకోవచ్చా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చా అసలు ఏంటి పరిస్థితి అంటే అండి ఇక్కడ వాక్సినేషన్ విషయానికి వస్తే మనం రెండు పార్ట్స్ గా డిసైడ్ ఒకటి కోవిడ్ వాక్సినేషన్ ఒకటి జనరల్ వాక్సినేషన్ కింద డిస్కస్ చేసుకుందాం జనరల్ రొటీన్ వాక్సినేషన్ పిల్లలు పుట్టిన తర్వాత రొటీన్ వాక్సినేషన్ ఇస్తాం కదా అది బాగా పీక్గా ఉన్నప్పుడు అంటే ఆ వన్ మంత్లోనే వ్యాక్సిన్ వేసేసేయాలి అనేది మైండ్లోంచి తీసేసుకోవాలి అంటే కొంచెం డిలే అయినా పర్వాలేదు అంటే లేకపోతే డాక్టర్ అపాయింట్మెంట్ ప్రయర్గా తీసుకొని వ్యాక్సినేషన్కి ఒక ప్రత్యేకమైన స్థలము ఒక ప్రత్యేకమైన టైము కేటాయించి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు అంటే పిల్లల్లో ఆ వ్యాక్సినేషన్ కూడా ఇంపార్టెంట్ ప్రోటీన్ వ్యాక్సినేషన్ ఎందుకంటే ఈ కోవిడ్ వేవ్ ఒకవేళ తగ్గిన తర్వాత మిగతా వ్యాధులన్నీ బయటపడతాయి కాబట్టి వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ సపోజ్ ఏదైనా వన్ వీక్ టూ వీక్ హాస్పిటల్స్ ఆర్ ఫ్లోటింగ్ విత్ కోవిడ్ పేషెంట్స్ అంటే ఆ వన్ వీక్ టూ వీక్స్ డిలే చేయొచ్చు పర్వాలేదు ఒకవేళ పిల్లలకి కానీ కరోనా వచ్చిందనుకోండి సపోజు వ్యాక్సినేషను రేపు ప్లాన్ చేశారు ఈరోజు కరోనా వచ్చింది అంటే పేరెంట్స్కి పాజిటివ్ అయ్యి పిల్లలకి చెక్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇది తగ్గిపోయిన తర్వాత టూ వీక్స్ వెయిట్ చేసి రొటీన్ వ్యాక్సినేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే అదే ప్రెగ్నెంట్ లేడీస్లో అయితే స్టడీస్ అయితే ఇంతవరకు జరగలేదండి కానీ ఒకవేళ యాక్సిడెంటల్గా ప్రెగ్నెంట్ లేడీ అంటే ప్రెగ్నెన్సీ అని తెలియక వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు అయితే నోటీసబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు తర్వాత పాలు ఇచ్చే మదర్స్కి అపోహ అది అంటే మొదట్లో గైడ్ లైన్స్ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళని ఇంక్లూడ్ చేసి వ్యాక్సిన్ స్టడీస్ చేయలేదు కాబట్టి కాబట్టి అప్పుడు గైడ్ లైన్స్లో ఇవ్వలేదు కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ లాజికల్ పర్పస్కి మళ్ళీ ఆ గైడ్ లైన్స్ మళ్ళీ మోడిఫై చేశారు అంటే మనకి గైడ్ లైన్స్ లాగా రాలేదు కానీ లాక్టేటింగ్ మదర్స్ వేయించుకోవటం మంచిది ప్రెగ్నెన్సీ వ్యాక్సినేషను మరి ఇంకా కొన్ని స్టడీస్ జరగాలి ప్రెగ్నెంట్ లేడీస్ మీద స్టడీస్ జరిగిన తర్వాత కానీ అది చెప్పలేరు కానీ వేయించుకోకపోతే వాళ్ళకి కూడా మరి హై రిస్కే ఉంటుంది కాంప్లికేషన్స్కి సో ఇది తర్వాత కోవిడ్ వ్యాక్సినేషన్కి వచ్చినప్పుడు చాలా రిలక్టెంట్గా ఉన్నారండి అంటే మనకి గోల్డెన్ ఆపర్చునిటీ మనకి ఫిబ్రవరి ఆ టైం నుంచి గవర్నమెంట్ వాళ్ళు మరి ఎంతో కష్టపడి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టినప్పుడు చాలా రిలక్టెంట్గా ఉన్నారు అపోహలు అంటే భయాలు అనేక భయాల వలన అప్పుడు వ్యాక్సిన్ వైల్ ఓపెన్ చేసి 4 అవర్స్ తర్వాత డిస్కార్డ్ చేసేసేవాళ్ళు సో కొంత వ్యాక్సిన్ వేస్టేజ్ కూడా అయ్యింది అది కేవలం అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎంతో కష్టపడి కొన్ని గైడ్ లైన్స్ వాళ్ళ చేయగలిగింది ఈ పాండమిక్ని ఎదుర్కోవటానికి సర్వశక్తిలా ప్రయత్నం చేసినప్పుడు మరి అనవసరమైన భయాలు పెట్టుకొని చాలామంది గోల్డెన్ ఆపర్చునిటీని వదిలిపెట్టుకున్నారు దాని పర్యవసానం ఈ వేవ్లో చూసాం చాలామంది బ్రెడ్ విన్నర్స్ అంటే చాలామందిని మన లైఫ్స్ని మనం ఫ్యామిలీస్లో పోగొట్టుకున్నాం కా ఇప్పటికి కూడా ఏంటంటే వ్యాక్సినేషన్ విషయంలో ఎక్కడో 1 మిలియన్ పాపులేషన్లో ఎవరో ఒకళ్ళు చనిపోయారని ఇప్పుడు కరోనా వస్తే
ఎవ్రీ ఫ్యామిలీలో ఏదైనా ఫ్యామిలీలో చెప్పగలరా అండి మా చుట్టాలు కానీ మేము కానీ అందరూ క్షేమంగా ఉన్నాము కరోనా రాలేదు ఏమ అవలేదు అని ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంత లాస్ అయ్యిందండి అంటే ఎంత ప్రాణ నష్టం అయ్యింది సో అది అంటే గవర్నమెంట్ వాళ్ళు సైంటిఫిక్ గా రీసెర్చ్ ఎవిడెన్స్ బేస్డ్ తో ప్లాన్ చేసినప్పుడు అందరూ కూడా సహకరించాలి మేడం గారు ఇంకొక విషయం అంటే వాక్సిన్ అంటే కోవిడ్ వాక్సిన్ వేసుకున్న అంటే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ सो फस्ट डोस वैक्सीन वेसकने वाल की कोविड इन्फेक्शन कोविड वायरस व्यापिस्ते एट्ला सो अट्ला सेकंड डोस वैक्सीन वेसकने वाल की कोविड वायरस व्यापन एट्ला वेरिएशन एट्ला असल पे वैक्सीनेशन वलन एवरू वैक्सीन वेकना 100% मास्कुल डिस्टेंस मेंटेन चेयकुंडा चेयडानिकि लेदु सो वैक्सीन वैक्सीन एफिकसी उंटदी अदे डोस वैक्सीन पड़न तरवा मन बॉडी कोई एंटीबॉडी प्रोड्यूस अभी मल्ल इन्फेक्शन वच्चिनप्पुडु मन बॉडी सिद्ध उदानी सो कोई कोविशील्ड अला वैक्सीन की फस्ट डोस पड़न वाले कोई स्टडी को प्रोटेक्शन 60% प्रोटेक्शन फ्रम सिवियर इन्फेक्शन अने सो सेकंड डोस पड़नपू मन इम्यूनिटी కొంతవరకు వచ్చింది కదా అది బూస్ట్ అవుతది సెకండ్ డోస్ పడిన తర్వాత ఇమ్యూనిటీ సో ఈ కోవిషీల్డ్ అనే వాక్సిన్ కి 3 మంత్స్ గ్యాప్ అంటే 12 వీక్స్ టు 16 వీక్స్ గ్యాప్ ఉన్న మంచిదే అంటున్నారు ఇప్పుడు అంత గ్యాప్ లో ఇస్తే ఇమ్యూనిటీ ఇంకా లాంగ్ లాస్టింగ్ గా ఉంటది అనేది అంటున్నారు అదే కోవాక్సిన్ కి అయితే 4 వీక్స్ గ్యాప్ లో ఇచ్చేయొచ్చు అంటారు सो ई रेंडु वैक्सीन्स पड़िनप्पटिकी कूडा 95 to 98% प्रोटेक्शन अगेंस्ट डेथ सिवियर डिजीज ओके कानी माइल्ड इन्फेक्शन्स रावु अनेदि माइल्ड इन्फेक्शन्स की ओनली 60% प्रोटेक्शन इवन्नी कूडा सो सिवियर इन्फेक्शन डेथ नुंची अयिते 95% अबव अंटे इंका एक्कुवे 98% अबव प्रोटेक्शन उंटदि so that is very important for us ante we cannot wait for a vaccine which will give 100% protection against mild infections that may not come also so whatever available vaccine you please take ante don't wait for particular vaccine ipudu ee meer annadiga second dose put complete ayin tarvata mild covid lakshanalu vache ante covid వైరస్ ఉంటే ఆ పర్సన్ కు ఉంటే లక్షణాలు ఏమను కనిపిస్తాయా లేదంటే ఆటోమేటిక్ గా ఈ యాంటీ వైరస్ వల్ల ఏమను కనిపిస్తాయండి అంటే దగ్గు జలుబు మైల్డ్ సింప్టమ్స్ రావచ్చు కానీ 1 to 2% ఇప్పటికి చూస్తున్నాము డెత్స్ కూడా అవుతున్నాయి కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల అదే మనం ఎందుకు అసలు ఏంటి కారణం అంటే మైల్డ్ అయితే ఓకే వ్యాక్సిన్ వాళ్ళే చెప్తారు అంటే ఎవరు కూడా 100% గ్యారెంటీ మనకి ఇవ్వరు अंटे आ बॉडी इम्यूनिटी बिल्डअप अंटे बॉडी नेचर ने बट्टी लेकिन को मंदिर इम्यूनिटी बिल्डअवच्छ सो ई कारण चाला तक्कू मंदी पर्सेंट सीरियस वेंटिलेटर मेद वेव लो चूस्तुन्नाम अंटे इंका इप्पुडु करोना वैक्सीनेशन उंदी पेद्दवाळ्ळु ई वेव अयिन तर्वात डेफिनेट गा कोंत कोविड अप्रोप्रियेट बिहेवियर फालो अवुतारु दीन्नि बट्टि चिन्न पिल्ललु वैरस् कि सर्क्युलेट अवडानिकि टार्गेट अयिपोतारु सो अंदुकनि पेद्द पेद्द निपुणुलु प्रिडिक्ट स्ट्रांग गा कूडा चिन्न पिल्लल मीद भयंकरमैन एफेक्ट उंटदि अनेदि प्रिडिक्ट चेस्तुन्नारु सो अंदुकने कोई स्टेट्स लो दे आर् गेरिंग अप इप्पुडु पेद्दवाळ्ळलो कोविड वच्चिनप्पुडे पट्टजाळ्ळंत अंटे नोबडी इज एबल टू हैंडिल द स्ट्रेस ऑक्सीजन ऊहिंचलेनंत परिणामालु चूसाम सो अदे पिल्लल्लो वस्ते इंका अनइमेजिनबुल मनं प्रिपेर्डनेस लेकपोते मनं जाग्रत्त तीसुकोकपोते एंदुकंटे पेद्दवाळ्ळकि ट्रीटमेंट इव्वडानिकि गानी अंटे इप्पुडु आईसीयू लो जॉइन चेसाम अनुकोंडि 10 मंदिनि ओक इद्दरु मुग्गुरु सिस्टर्स उंटे सरिपोतारु
అదే చిన్నపిల్లల్ని వార్డులో జాయిన్ చేసినా సరే పెద్దవాళ్ళు అకంపనీ చేయాల్సి ఉంటది వాళ్ళకి రిస్క్ ఉంటది తర్వాత పిల్లల్ని ఐసోలేట్ చేయటం పెద్దవాళ్ళని ఐసోలేట్ చేసినంత ఈజీ కాదు అంటే ఇట్ విల్ బి ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసే వైద్య బృందము సిస్టర్స్ నర్సింగ్ కేర్ ఇవన్నీ కూడా చాలా రెట్లు ఎక్కువ చేయాల్సి ఉంటది హ్యాండిల్ చేయాలంటే కాబట్టి ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ అంటే అంటే మన సాయి శక్తిలా అది ప్రివెంట్ చేయడానికి థర్డ్ వేవ్ రాకూడదు అంటే ఇంకా తల్లిదండ్రులు ఇంకా అసలు భరించలేరు చిన్న పిల్లలు సఫర్ అవుతూ వాళ్ళని ఐసోలేట్ చేసి అంటే వల్నరబుల్గా ఉన్న మదర్ని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టి ఇంట్లో మిగతా వాళ్ళు మిగతా పిల్లలు సఫర్ అయ్యి సో ఆ పరిస్థితి రాకూడదని అనుకోవాలండి మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఆ పరిస్థితి అంటూ వస్తే దాని గురించి ప్రిపేర్డ్నెస్ చాలా అవసరం పీడియాట్రిక్ క్రిటికల్ కేర్లో కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వటం ఎంతైనా మంచిది అలాగే నర్సింగ్ కేర్లో కూడా కొంతమందిని ట్రైన్ చేయటం మంచిది యూనిసెఫ్ అనే ఆర్గనైజేషను దర్ థింకింగ్ అబౌట్ దిస్ ఆ గ్రూప్లో నేను కూడా ఒక మన స్టేట్ మొత్తంకి ఒక గ్రూప్ ఆర్గనైజ్ చేశారు ఒక ఐదుగురు డాక్టర్స్లో నేను కూడా నన్ను కూడా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ఒక స్ట్రాటజీని అందరం కలిసి ప్లాన్ చేస్తున్నాము పీడియాట్రిక్ ఐసీయూ మోడల్ ఐసీయూని సపోర్ట్ చేయడానికి యూనిసెఫ్ స్టేట్ గవర్నమెంట్తో డిస్కషన్ జరుపుతుంది మోడల్ ఐసీయూని మనం క్రియేట్ చేస్తే ఒకవేళ కేసెస్ ఎక్కువైతే సేమ్ థింగ్ని రెప్లికేట్ చేసుకోవచ్చు ఐసీయూస్ని అసలు మనం ఏ ప్రిపేర్డ్నెస్ లేకుండా ఏ ప్లాను లేకుండా ఉంటే పరిస్థితి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు యూనిసెఫ్ ఆధ్వర్యంలో దట్టు మన విజయనగరం డిస్ట్రిక్ట్ని ప్రయారిటీగా చేసుకొని ఫస్ట్ మోడల్ ఐసీయూ విజయనగరంకి ఇవ్వచ్చు అని కూడా అనుకుంటున్నాను ఒక్కసారి అలాంటి ఐసీయూ అనేది స్ట్రక్చర్ తర్వాత దానికి కావాల్సింది అంత మనం ప్రిపేర్ అయ్యి ఉంటే ఒకవేళ రాలేదనుకోండి బై గాడ్స్ గ్రేస్ చిల్డ్రన్లో రాలేదనుకోండి అదే ఐసీయూస్ మిగతా పీడియాట్రిక్ ఐసీయూగా అవుతుంది ఒకవేళ వస్తే ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా మనం ఆ వేవ్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంది ఎందుకంటే జనరల్గా సెకండ్ వేవ్ వస్తుందని ఏదైతే ఫస్ట్ వేవ్ కొంత తగ్గుముఖం పట్టినప్పుడు కూడా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య నిపుణులు కూడా ప్రకటించినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా ముందస్తుగా కొన్ని మనం ఏర్పాట్లు చేసుకోకపోవటం వల్ల కొంత ఈరోజు మరణాల సంఖ్య కూడా పెరిగింది స్పష్టంగా మనకు తెలుస్తుంది ఎందుకంటే హాస్పిటల్లో ఆక్సిజన్ కొరతగా ఒక పక్క కనిపిస్తుంది ఆక్సిజన్ బెడ్లు లేక కొంత కొరత కనిపిస్తుంది ఇట్లా కొన్ని కొన్ని కారణాలు అట్లాగే మీరు అన్నట్టుగా ఈ మధ్య వయస్కుల మీద ఎక్కువగా కోవిడ్ ప్రభావం కూడా ప్రభావం పట్టడానికి కూడా కొన్ని ఇటువంటి రీజన్స్ ఉన్నాయి అలాగే వ్యాక్సినేషన్ ముందుగా ప్రమాదం ఉంది అయితే మీరు అన్నట్టుగా ఈ థర్డ్ వేవ్ రాకుండా ఒకవేళ వస్తే పిల్లలపై వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా మీరు అన్నట్టుగా ఐసీయూ కేర్ స్పెషల్ కేర్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా అయితే ఇంకో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా థర్డ్ వేవ్ అంటే రాకూడదని కోరుకుందాం అందరం కూడా అదే వచ్చిన తర్వాత మనం ఎవరైనా చేయలేని పరిస్థితి విపత్తు సో వచ్చే రాకముందు ఈరోజు పిల్లలకి ఈ మధ్య కాలంలో పిల్లలకి ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా సరే పిల్లలు దాని ఫావర్ని చాలాప్పుడు మనకి కోవిడ్ కూడా ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ బాడీలో కొంత రెసిస్టెన్స్ పవర్ ఉండటం వాళ్ళు మా ఎస్ఎంఎస్ని పాటించడం వల్ల కొంతమందికి లక్షణాలు కూడా కోవిడ్ వ్యాపించలేదు అట్లాగే పిల్లల్లో కూడా థర్డ్ వేవ్ వ్యాపించకుండా పిల్లలకి ఎప్పటి నుంచి ఎటువంటి ఫుడ్ అంటే మెడిసిన్స్ కాకుండా ఫుడ్ని వాళ్ళు రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి పరిస్థితి మీ అసలు ప్రత్యేకం కొంచెం సజెషన్ చేయండి వైరస్ని ప్రివెంట్ చేయగలిగిన ఫుడ్ అయితే ఏం లేదండి అంటే ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేసుకోవటానికి నేను చెప్పినట్లు హయ్యర్ లెవెల్లో స్ట్రాటజీ స్కూలింగ్ మార్చాలి తర్వాత పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులకి కేర్ గివర్స్కి టీచర్స్కి కనీసం వ్యాక్సినేషన్ వేయాలి ఒకవేళ అంటే కొన్ని దేశాల్లో పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది కెనడా అటువంటి దేశాల్లో అబౌట్ 12 ఇయర్స్ అంటే మరి ఎప్పటికీ మన ఇండియాలో పిల్లలకి వ్యాక్సిన్ వేయగలం అనేది మనకు తెలీదు బికాజ్ చాలా లార్జ్ ప్రపోర్షను తర్వాత కంప్లయింగ్ విత్ ఎస్ఎంఎస్ సోషల్ డిస్టెన్స్ మాస్క్
శానిటైజేషన్ అవి పిల్లలకు నేర్పించాలి. అంతకు మించి ఏదో డైట్ మార్చినంత మాత్రాన కరోనాను తట్టుకునే శక్తి అయితే ఉండదు. అంటే హెల్తీ డైట్, నార్మల్ డైట్, అంటే అన్ని పోషకాలు ఉన్న డైట్ పిల్లలకు ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే అండి, పిల్లల మీద ఈ కరోనా చాలా చాలా యాంగిల్స్ లో దెబ్బ కొట్టింది. అది ఏ విధంగా అంటే స్కూలింగ్ చదువుల మీద బాగా ప్రభావితం చూపించింది. చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ అన్నారు, కానీ పిల్లలు ఎంత నేర్చుకున్నారు, చిన్న పిల్లలు అలాగ కంప్యూటర్ ముందు టీచర్ ముందు కూర్చొని నేర్చుకునేది వేరు, కంప్యూటర్ ముందు కూర్చొని నేర్చుకునేది వేరు. వాళ్ళకి కళ్ళకి ఎఫెక్టు, తర్వాత అన్సూపర్వైజ్డ్గా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం వల్ల అనవసరమైన మీడియాకి పిల్లలు ఎక్స్పోజ్ అవ్వచ్చు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు. అలా స్క్రీన్కి అతుక్కుపోవటం వల్ల, మూమెంట్ లేకపోవటం వల్ల కొంతమంది పిల్లలకి ఒబిసిటీ వస్తుంది. తర్వాత సోషల్ ఇంటరాక్షన్స్ లేకపోవటం వలన నాకు తెలిసిన ఫ్యామిలీస్ కొంతమంది స్పీచ్ డిలే వచ్చింది చిన్నపిల్లల్లో. ఇంతకు ముందు ఏంటంటే అందరూ మిగతా పిల్లల్ని చూసి నేర్చుకుంటారు, అందరూ ఫ్యామిలీస్ కలుస్తారు, అనేక ఇంటరాక్షన్స్, ఆ ఇన్పుట్స్ లేకపోవటం వల్ల చిన్నపిల్లల్లో కొంత స్పీచ్ డిలే వచ్చింది. తర్వాత న్యూట్రిషన్ విషయంలో మనం అందుకనే ఇవి చెప్తున్నాను, ఒబిసిటీ కొంతమందికి వస్తుంది. ఎందుకంటే పిల్లలతో కలిసి ఆడుకోలేకపోతున్నారు, అవుట్డోర్ గేమ్స్ లేవు, స్కూల్స్ లేవు, వాళ్ళకి ఇంకా మూమెంట్ లేదు, దే ఆర్ జస్ట్ స్టికింగ్ టు ద కంప్యూటర్. సో కంప్యూటర్ కతుక్కుపోయి ఇంట్లో ఉండటం వల్ల తోచక కొంతమంది స్వీట్స్ అలాంటివి, చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా అలా తింటూనే ఉంటారు. ఒక స్పెక్ట్రమ్ ఇలా ఉంటుండగా ఇంకో స్పెక్ట్రమ్, ఈ లాక్డౌన్ వల్ల కొంతమందికి జాబ్స్ పోయి మాన్యువల్ లేబరర్స్కి పనులు లేక, లేకపోతే కొంతమంది ఫ్యామిలీస్లో మిస్హ్యాపెన్ అయ్యి పిల్లలకు పోషణ లేక మాల్ న్యూట్రిషన్కి చాలామంది గురయ్యారు. అంటే కొంతమంది ఒబిసిటీతో వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అయితే ఇంకో ఎండ్లో సరైన పోషణ లేక చాలామంది పిల్లలు బాధపడుతున్నారు. సో పిల్లల మీద ప్రభావం చాలా ఉంది దానికి. అంటే ఈజీ సొల్యూషన్ లేదు, కానీ మరి కొన్ని ఆర్గనైజేషన్స్ పిల్లల, అంటే యూనిసెఫ్ డెఫినెట్లీ దే ఆర్ థింకింగ్ అబౌట్ చిల్డ్రన్ న్యూట్రిషన్ దగ్గర నుంచి అన్ని డేటా కూడా ఉంది, వాళ్ళు కొన్ని పరిష్కారం ఆలోచించడానికి అవకాశం ఉంది. సో చిన్నపిల్లల మీద చాలా ఇప్పటికే, అంటే ఇప్పుడు మనం థర్డ్ వేవ్ వచ్చే వరకు వెయిట్ చేయక్కర్లేదు, చిన్నపిల్లలు ఆల్రెడీ ప్రభావితం అయ్యారు. అంటే డైరెక్ట్గా ఎఫెక్ట్ రానివ్వండి, లేకపోతే ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ కోవిడ్ వాళ్ళ సైకలాజికల్ పరిస్థితి మీద, సైకోసోషల్ ఆస్పెక్ట్స్, హెల్త్, స్టడీస్ వాళ్ళని బాగా విపరీతంగా డిస్టర్బ్ అయ్యారు పిల్లలు. మేడం, ఇంకా చివరగా ఈ సెకండ్ వే అనేది ఈ కోవిడ్ ఈ ఎఫెక్టు ఇంకా ఎన్ని, అంటే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారు, అసలు ఏంటి పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాము? అంటే జస్ట్ ఫస్ట్ కోవిడ్కి సెకండ్ కోవిడ్ని మన జిల్లాకు వస్తుంది, అంటే స్టేట్ వైడ్గా కాదు దేశవ్యాప్తంగా కూడా కేసులు అట్లా ఉన్నాయి. ఇదివరకు మన జిల్లాలో ఫస్ట్ కోవిడ్లో అయితే రోజుకి 10 పాజిటివ్ కేసులు వస్తే చాలా ఘనంగా దీనిగా ఉండేది. మళ్ళీ 10 ఫిగర్ వస్తుంది, 1000 దాటుతున్నాయి, ఒకసారి 800 వస్తున్నాయి, ఒకసారి 900 వస్తున్నాయి, ఒకరోజు 1000 వస్తున్నాయి, ఒక 10 డెత్లు అయితే 10-15 డెత్లు ఉంటున్నాయి. సో ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఉన్న పరిస్థితుల్లో ఈ ఇంకా తగ్గుముఖం పట్టి ఎన్ని రోజులు, అంటే ఎన్ని రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశం సెకండ్ వే? కొన్ని ప్రిడిక్షన్స్ని బట్టి ఆల్రెడీ మనం పీక్ రీచ్ అయ్యాము అనుకుంటున్నాం, కానీ అంటే 1 lakh పర్ డే పీక్ రీచ్ అయ్యి తగ్గటానికే మనకి 2-3 months పట్టింది. ఇప్పుడు 4 lakhs పీక్ తగ్గటం మొదలు పెట్టినా సరే నంబర్ ఆఫ్ కేసెస్ ఎఫెక్టెడ్ పర్ డే అండ్ ద బర్డెన్ ఆన్ ద హెల్త్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్. మేబీ ఇట్ మే టేక్ 3-4 months. ఇట్ మే టేక్ సమ్ టైమ్. తర్వాత ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, ప్రతి ఒక్కళ్ళు బాధ్యత కలిగి ఉండాలండి. అంటే ఆ ఎస్ఎంఎస్ అనేది, సోషల్ డిస్టెన్స్, మాస్క్, తర్వాత శానిటైజేషను, ఈ మూడిటి మీద
అందరూ కూడా బాధ్యత కలిగి ఉండాలి. వాక్సినేషన్ అందుబాటులో ఉన్నప్పుడు అపోహలతో అవకాశాన్ని అంటే సద్వినియోగం చేసుకోకుండా ఉండకూడదు, చేసుకోవాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మాస్ గ్యాదరింగ్స్ అంటే అవాయిడ్ చేయగలిగినవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఇవి చేయకపోవడం వల్ల అంటే మనకి వాక్సిన్ షార్టేజ్ అంత గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడం చాలా ఈజీ అందరికీ, కానీ మనం ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నామో. అంటే గవర్నమెంట్ వాళ్ళదే కాదు కదా బాధ్యత. ఇప్పుడు ఈ సమయంలో అనేక మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ బలైపోతున్నారు. ఇప్పుడు కొంతమందికి షాపింగ్కి వెళ్ళకపోయినా వాళ్ళ లైఫ్ ఏం ఎఫెక్ట్ అవ్వదు. సో అంటే అవసరాలకి బయటకు వెళ్ళటం తప్పదు. అనవసరంగా బయటకు వెళ్ళటం వల్ల హెల్త్ సిస్టమ్ మీద బర్డెన్ పడటం వల్ల అనేక మంది డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్ కళ్ళ ముందు అలాగ రాలిపోతున్నారు. హెల్తే కాదండి, ఈవెన్ అసలు చెప్పాలంటే అందరు బాధ్యతగా ఉంటే అంతమంది పోలీసులు ఎందుకండి, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. అంటే లాక్డౌన్ చెప్పారు, అందరం మనం రెస్పెక్ట్ చేసామనుకోండి, అవి ఇంకా దానికి ఒక టీమ్ని పెట్టి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి, అంటే పోలీసులు అయితేనేమి, ఫ్రంట్ లైన్ అనేక మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుంటే వాళ్ళని కూడా మనం కాపాడాలి. ఇప్పుడు ఎంతోమంది పెద్ద పెద్ద డాక్టర్స్, ఎంతో ప్రావీణ్యం సంపాదించిన డాక్టర్స్ చాలామంది. సో అటువంటి డాక్టర్ని ఎన్ని సంవత్సరాలు మన ఇన్వెస్ట్ చేసి అటువంటి డాక్టర్ని ప్రొడ్యూస్ చేయగలం? అంత ఎక్స్పీరియన్స్ ఉన్న, అంటే ఇవన్నిటికి కూడా ప్రతి ఒక్క మనిషి బాధ్యత తీసుకోవాలి. అంటే మనం అనుకోవచ్చు నాకు సింప్టమ్స్ ఎక్కువ లేవు, నేను అలా తిరిగేస్తాను అనుకోవచ్చు, కానీ రేపు మీ పిల్లలకి చూసే డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉండరు మీకు. సో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్గా ఆలోచించకూడదు. మ్యాక్సిమం ఇప్పుడున్న పేషెంట్స్ అందరూ కూడా చూసుకుంటే కోవిడ్ పాజిటివ్ ట్రీట్మెంట్ తీసుకొని అయిపోయిన తర్వాత ఇంకా రేపో ఎల్లుండో డిశ్చార్జ్ అయిపోతారు అనుకునే సమయంలో ఒకసారి చాలామందిలో ఆక్సిజన్ పల్స్ రేట్ ఒకసారి పడిపోవటం లేదంటే హార్ట్ స్ట్రోక్ రావడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి ప్రాబ్లం? అది కోవిడ్ లక్షణం అండి. అంటే క్లాట్స్ ఫామ్ అయిపోతున్నాయి బాడీలో. సో దానివలన హార్ట్, లంగ్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. తర్వాత ఆక్సిజన్ మీద ఉండి చాలా రోజులు మంచం మీద పడుకోవటం వల్ల వెయిన్స్లో కూడా చిన్న క్లాట్స్ ఫామ్ అయ్యి వాళ్ళు కదలగానే ఆ క్లాట్స్ డిస్లాడ్జ్ అయ్యి గుండెకో లేకపోతే వైటల్ ఆర్గాన్స్కి వెళ్ళి సడన్ డెత్స్ అవుతున్నాయి. హార్ట్ డిస్ఫంక్షన్ వస్తుంది చాలామందికి. ఇవన్నీ కూడా కోవిడ్ యొక్క ప్రభావం బాడీలో. మేడం ప్రధానంగా లాస్ట్గా, అంటే ఈ సమ్మర్ ఒక పక్క ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది, ఒక పక్క కోవిడ్ విజృంభణ కూడా ఎక్కువ ఉంది. అంటే జనరల్గా చిన్నపిల్లలకి, అంటే ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి చిన్నపిల్లలకి ఓఆర్ఎస్ వాటర్ అనేది ఇవ్వటం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అసలు ఏంటి పరిస్థితి? అంటే లెస్ దెన్ 6 మంత్స్ బేబీస్ అనుకోండి, వాళ్ళకి దాహమైనా ఆకలైనా పాలే. వాళ్ళకి ఏ వాటర్ లాస్ లేకుండా ఓఆర్ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు. అదే పెద్దవాళ్ళు, పెద్ద పిల్లలకు అనుకోండి, అంటే ఓఆర్ఎస్నే ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి విరోచనాలు, వాంతులు అలాగేదన్నా వచ్చినా ఆ టైంలో ఇవ్వచ్చు. ఎందుకంటే విరోచనాలు, వాంతుల ద్వారా వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా పోతాయి, సోడియం, పొటాషియం ఇలాంటివి. సో వాటిని రీప్లేస్ చేయాలి. సో జనరల్గా రొటీన్ బేసిస్గా ఓఆర్ఎస్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అంటే పిల్లలకి, హెల్దీ చిల్డ్రన్కి ఆటోమేటిక్గా ఆ థర్స్ట్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. వాళ్ళు కష్టపడి ఎండలో తిరిగి ఆడుకున్నా సరే ఇంటికి వచ్చి అన్ని వాటర్ తాగేస్తారు. అంటే అంటే స్ట్రెన్యువస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చెమట రూపంలో కొంత సోడియం పోతుంది. సో వాళ్ళకి అవసరం ఉంటుంది. అంటే రొటీన్గా ఆర్డినరీ వర్క్ చేసి స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలకి రొటీన్గా ఓఆర్ఎస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చినా నష్టం లేదు.